స్త్రీలలో ఈ మధ్య కాలంలో ప్రతి 10 మందికి 8 మందిని వేధించే సమస్య ఏదైనా ఉంది అంటే అది హార్మోన్ల తేడా. అయితే ఈ హార్మోన్స్ తేడా వల్ల చిన్న వయసు నుంచి వాళ్ళకి ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా 18 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళకి అవాంఛిత రోమాలు రావటము, సరిగ్గా నెలసరి రాకపోవటము, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోవడము, పొత్తి కడుపు చుట్టూ ఎక్కువగా కొవ్వు పెరిగిపోవటము, అలాగే ముఖం నిండా మచ్చలు రావటము, పింపుల్స్ రావటము, ఇలా చెప్పుకుంటూ పోతే ఆడవాళ్ళలో వచ్చే హార్మోన్ తేడా వల్ల సమస్యలు అనేకం అనేకం అంటే అనేకం. మరి వీటన్నిటిని తగ్గించుకోవడం ఎలాగా, అసలు హార్మోన్స్ తేడా ఎలా తగ్గుతుంది అంటే, ముఖ్యంగా హార్మోనల్ తేడా వల్ల మనకి దాదాపుగా 12 నుంచి 20 సమస్యల వరకు తలెత్తుతూ ఉన్నాయి. ఎటువంటి జెనెటిక్స్ సంబంధం లేకుండా మన జీవన శైలి లోపాల వల్ల వచ్చే అతిపెద్ద రుగ్మత ఏంటి అంటే హార్మోన్ల తేడా. దీనివల్ల మనకి డయాబెటీస్, హార్ట్ డిసీజెస్ లాంటివి కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. మరి దీనివల్ల ఏం చేయాలి అని కనుక మనం గమనించినట్టయితే, ముఖ్యంగా ఈ హార్మోన్ల తేడా వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతుంటారు. 2 నెలలు నెలసరి సరిగ్గా రాదు, 3 నెలల నుంచి బరువు పెరగడం మొదలు పెడతారు. ఒక 4-5 నెలలు బరువు పెరిగిన తర్వాత అవాంఛిత రోమాలు వచ్చేస్తుంటాయి, తద్వారా డయాబెటీస్ వస్తుంది. ఇంక ఇదంతా ఒక చక్రంలాగా మారిపోతుంటుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే మనం బరువు తగ్గటం, మన జీవన శైలిలో అద్భుతమైన ఆహారాన్ని చేర్చుకోవటం. ఆహారం అంటే ఏంటి అని కనుక మీరు గమనించినట్టయితే, బరువు తగ్గించే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఉదయం పూట టిఫిన్ అనేది ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. ఉదయం పూట టిఫిన్ కనుక సరిగ్గా తీసుకోకపోతే ఆ రోజంతా కూడా మనకి ఎక్కువగా కొవ్వు చేరిపోయే అవకాశం కలుగుతుంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటూ ఉంటాయి, తద్వారా మనం ఎక్సర్సైజ్ కూడా మనం చేయలేం. ఎందుకని అంటే గజిబిజి జీవన శైలి మనకు అలా ఉంటూ ఉంటుంది. ఉదయం పూట లేచి పిల్లల్ని సర్ది, వాళ్ళకి సర్ది, ఇది సర్ది, అది సర్ది, అబ్బబ్బా గోలంతా గోలగోల అయిపోతుంటుంది. అయితే ఇక గమనించినట్టయితే ఎక్సర్సైజ్ అనేది కనీసం 1/2 గంట సేపైనా చేసుకుని అలవాటు చేసుకోవాలి. సరే ఇక వీటితో పాటుగా మనం ఉదయం పూట హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. హై ప్రోటీన్ డైట్ అంటే మేమేం తీసుకుంటామండి, మేము ఇంట్లో తినేది ఇడ్లీ దోశ ఇలాంటివి తింటూ ఉంటాము అంటారు. అయితే ఇడ్లీ దోశల్లో ప్రోటీన్ శాతం ఉన్నప్పటికీ కూడా మన శరీర బరువుకి కావలసినంత ప్రోటీన్లు ఇడ్లీ దోశల ద్వారా అందవు. మరి ఏం చేయాలి అని కనుక అంటే, హార్మోన్ల అసమతుల్యత తగ్గటానికి ముఖ్యంగా హై ప్రోటీన్ డైట్ చాలా మంచిదండి. మన శరీరానికి కావలసిన 25 గ్రాముల నుంచి 30 గ్రాముల ప్రోటీన్ కనుక మనం తీసుకున్నట్టయితే ఫ్యాట్ అనేది కరిగిపోతూ ఉంటుంది, అలాగే ప్రోటీన్ మన శరీరంలో ఉన్న రుగ్మతల్ని తీసేస్తూ ఉంటుంది. మరి ఇడ్లీ దోశలో కనుక గమనించినట్టయితే మహా అయితే 8 గ్రాముల ప్రోటీన్ తప్ప ఏమీ ఉండవు. దానికి తోడు ఆరవ్వ, బియ్యం అన్నీ కలిపి వేయడం ద్వారా మళ్ళీ ప్రోటీన్ల కన్నా పిండి పదార్థాలు ఎక్కువైపోతూ ఉంటాయి. మరి దీనికి పరిష్కారం ఏం లేదా అంటే మొలకెత్తిన గింజలు. అవును, సాధారణంగా మనం అందరూ వింటూనే ఉంటాం మొలకెత్తిన విత్తనాలు తింటూ ఉండండి అని, కానీ ఎప్పుడు తినాలి అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. అయితే చాలామంది ఎప్పుడో కొంచెం ఒక ప్రసాదంలాగా ఒక స్పూన్ తింటూ ఉంటారు, అస్సలు అలా తినద్దండి. కనీసం ఒక చిన్న సైజు కప్ అయినా తీసుకోండి. మనం చట్నీ వేసుకుంటాం చిన్న చిన్న కప్పులు, అలాంటి కప్పుల్లో అయినా సరే మొలకెత్తిన పెసలు తింటూ ఉండాలి. పెసలు కాకపోతే శనగలు, బొబ్బర్లు ఇలాంటి మొలకెత్తినవి ఏదైనా సరే ధాన్యాలు తీసుకోవటం వల్ల, గింజలు తీసుకోవటం వల్ల, ముఖ్యంగా పొత్తి కడుపు ఉన్న చుట్టూ ఉన్న కొవ్వు కరిగి మనకి హార్మోన్ల తేడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది కేవలం ఒక వారంలోనో లేకపోతే ఒక 3 రోజుల్లోనో కాదండి, కనీసం ఒక 4 రోజులైనా సరే పాటించాలి. అయితే మేము మొలకెత్తిన విత్తనాలు తింటే మాకు గ్యాస్ వచ్చేస్తుందండి బాగా అనుకునే వాళ్ళు, ఒక ప్రత్యామ్నాయం ఉంది. మీరు రోజు తీసుకునే ఇడ్లీల్ని 1 లేదా 2 ఇడ్లీలను తీసుకుని ఒక కప్పు ఈ యొక్క స్ప్రౌట్స్ని తీసుకోండి, అంటే ఇడ్లీ తిన్న తర్వాత స్ప్రౌట్స్ తినండి. అలాగా మీకు అలవాటు అవ్వడం జరుగుతుంది, గ్యాస్ పెయిన్ కూడా రాదు, బాగుంటుంది. పైగా వెయిట్ లాస్ విపరీతంగా అవుతూ ఉంటారు, చాలా బాగా పనిచేస్తుంటుంది. అయితే ఈ మొలకెత్తిన విత్తనాలతో పాటు 2 ఖర్జూరాలను తినండి. ఈ 2 ఖర్జూరాలు అద్భుతంగా ఆడవాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతకన్నా ప్రత్యామ్నాయం ఏమీ లేదు. దీనికి తోడు ఒక 10 నిమిషాలైనా సరే వ్యాయామం చేయండి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. వీలున్నంత వరకు ఎక్కువగా పని చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఎక్కువసేపు కూర్చోవటం కాకుండా పని చేస్తూ ఉండటం వల్ల పొత్తి కడుపు చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది, దాని చుట్టూ ఉన్న కొవ్వు తగ్గటం వల్ల ఓవరీల మీద బరువు తగ్గుతుంది, తద్వారా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది, మీకు అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి, నెలసరి కరెక్ట్గా వస్తుంది,
చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది, సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి మీ లైఫ్ స్టైల్ చేంజెస్ తెచ్చుకుని హ్యాపీగా ఆరోగ్యంగా ఉండండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.